భవిష్యత్ రాజకీయాల్లో రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేని పరిస్థితి వస్తుందనే కోర్టు జడ్జిమెంట్ ను అవకాశంగా తీసుకుని రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో పదే పదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అదాని హిడెన్బర్గ్ అంశం ప్రస్తావించడంతో ప్రధాని మోదీకి ఇబ్బందిగా మారిందని అందుకనే అనర్హత వేటు వేశారని మండిపడ్డారు. రాహుల్ ను డిస్క్వాలిఫై చేయడంపై ఆయన మీడియాకు వీడియో విడుదల చేశారు. బీజేపీ చర్యలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్యలను బీజేపీ మానుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ సందర్భంలో రాజకీయ ప్రసంగంలో రాజకీయ విమర్శలు, కొన్ని వాస్తవాలు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మోడీ గారి గురించి మాట్లాడిన విషయాన్ని, విమర్శించిన విషయాన్ని, దాన్ని కుట్ర పూరితంగా మరి బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ సూరత్ ఒక కోర్టులో వాళ్ళు పిటిషన్ కేసు పెట్టి మరి నిన్న అకస్మాత్తుగా మరి సూరత్ కోర్టులో మరి రాహుల్ గాంధీ గారు 2 సంవత్సరాల జైలు శిక్ష వాళ్ళు పరీక్ష పెట్టి 2 సంవత్సరాల జైలు శిక్ష అని జడ్జిమెంట్ రావడం జరిగింది. నిన్న ఇమ్మీడియట్లీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కూడా ఇమ్మీడియట్లీ మరి అప్పీల్ కూడా పోవడం జరిగింది. బెయిల్ ఇచ్చిర్రు, మరి అప్పీల్ కింద 1 మంత్ టైం ఇచ్చిర్రు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఆగా మేఘాలలో ఏదో మరి బీజేపీ ప్రభుత్వం ఇమ్మీడియట్లీ పార్లమెంట్ లో మరి రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉండకుండా వారిని వేటు వేయడము, వారిని సస్పెండ్ చేయడము, ఇది చూస్తూ ఉంటే కేవలము రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వము మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం విషయంలో గాంధీ కుటుంబం పట్ల మొదటి నుంచి కూడా ఒక రాజకీయ కుట్ర చేస్తుందని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. కర్ణాటక ఎన్నికల్లో రాహుల్